కట్టబెట్టిన అధికారాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు స్వప్రయోజనాల కోసం కుటుంబ ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి వినియోగించినందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతునే లేకుండా అణిచివేయాలనుకున్నప్పుడు ప్రజలే గొప్పవాళ్ళు. పాలకులను అవసరం అనుకుంటే గద్దెనెక్కిస్తారు, గద్దెను దించుతామని చెప్పడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయిన 318,000 ఓట్లు మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉన్నా ఇక్కడ పార్టీ ఆదేశిస్తే, కార్యకర్తలు ఆహ్వానిస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. చిత్తశుద్దితో ప్రజల సమస్యలపై స్పందించినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ కోదండరామ్ గారు గద్దర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ అక్కడ జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను దీని మీద కేసీఆర్ గారి యొక్క మొండి వితండవాద వైఖరిని ప్రశ్నించడానికి ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది మిత్రులు ఓటేసి గెలిపించడం జరిగింది. ఈ గెలుపు నా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాపాడడం కోసం. గత 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో జరిగిన తెలంగాణ అన్యాయాన్ని ప్రశ్నించడానికి, తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టడానికి, తెలంగాణ సమస్యలను పార్లమెంటులో గలమెత్తడానికి నాకు అవకాశం వచ్చింది. రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేసి థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్స్ కోసం రిజర్వేషన్లు పెట్టాలి. ఈరోజు దేవుడి కక్షతోనో సమాజం వాళ్ళని చులకన చేసి చూస్తున్న సందర్భంలో ట్రాన్స్జెండర్స్ కి శాసనసభలో పార్లమెంటులో ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలి. ఏదైతే ఆంగ్లో ఇండియన్స్ కి ఇస్తున్న రిజర్వేషన్ ఉందో తక్షణమే ఆ రిజర్వేషన్ను రద్దు చేసి ట్రాన్స్జెండర్స్ కోసం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభలో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీకి నోయిడా, గుర్గాం ఎలాంటిదో, హైదరాబాద్కు ఈ మల్కాజ్గిరి ఏరియా అలాంటిది. దేశానికే అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న గుర్గాం, అదేవిధంగా నోయిడా ఏ రకంగా అభివృద్ధి చెందిందో, ఈ మల్కాజ్గిరి ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి పార్లమెంట్ ప్రస్తావిస్తా. అదే విధంగా కంటోన్మెంట్ లో రోడ్లకు మిలిటరీ వాళ్ళ చేత నిర్బంధాలు గురై ప్రజల రవాణా సమస్య ఉన్నది. అదేవిధంగా మల్కాజ్గిరిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల సమస్య ఉన్నది. ఇలాంటి ప్రధానమైన సమస్యలు కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి. వీటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా. అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డును రద్దు చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో కలపడానికి అవసరమైన అంశాలను ప్రస్తావించి మొట్టమొదట నా నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తా, తర్వాత నా రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తా, ఆ తర్వాత ఈ దేశంలో ఉండే ప్రజల సమస్యల మీద స్పందిస్తా. చట్టసభలను సరైన విధంగా వినియోగించుకొని ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకనే నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా. ప్రతి ఒక్క యువకుడు తన ఓటే కాదు, తన కుటుంబ సభ్యులనే కాదు, తమకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కదిలించి పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఇవాళ గెలిపించడం జరిగింది. ఈ గెలుపులో నా ప్రమేయానికంటే తెలంగాణ నలుమూలల ఉద్యమకారులుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థుల యొక్క గొప్పతనం ఉన్నది గెలుపులో. కాబట్టి ఈ గెలుపును బాధ్యతగా స్వీకరించి, గెలిచినప్పుడు ఉప్పొంగిపోయేది లేదు, ఓడినప్పుడు కుంగిపోయేది లేదు అని ఆనాడు చెప్పిన, ఇవాళ ఈ బాధ్యతను చిత్తశుద్దితో సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తా. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ తీర్పు ద్వారా కనువిప్పు కలగాలి. తండ్రి కొడుకుల యొక్క దుర్మార్గమైన వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఇప్పటికైనా తండ్రి కొడుకులు సమీక్షించుకొని
తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే తెలంగాణ వీధుల్లోనే కాదు పార్లమెంటులో కూడా ఈ ప్రాంత సమస్యలను చంద్రశేఖరరావు గారి దుర్మార్గమైన వైఖరిని ప్రస్తావించి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా నా పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో సహకరించిన పాత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్లమెంటులో తెలంగాణకు ఇచ్చిన చట్టం చేసి తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను 5 సంవత్సరాలు పూర్తయినా కనీసం వాటి వైపు కూడా మోడీ గారు కన్నెత్తి చూడలేదు. మొట్టమొదట 2014 పునర్విభజన చట్టంలో తెలంగాణ కోసం పొందుపరిచిన హక్కుల మీద కలం విప్పుతా. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ఆంగ్లో ఇండియన్స్ కు శాసనసభలో ప్రత్యేకంగా నామినేట్ పదవులు ఇస్తున్నారు. 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులు అయిపోయిన ఇంకెవరు ఆంగ్లో ఇండియన్స్.